సంథింగ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనుకుంటాను బీఆర్ఎస్ బహుశా. సో ఒకటి మీరు అడిగిన దానికంటే ముందు ప్రేమేంద్ర రెడ్డి గారు ఒక విషయం అన్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టిరు, ఆ కేసు విషయంలో కుడితిల బట్ట ఎలకలాకైంది, ఏం మాట్లాడనో తెలుస్తుంది అండి. మేము చెప్తున్న ప్రేమేంద్ర రెడ్డి అన్న మీరు చాలా సీనియర్ రాజకీయాల్లో, కానీ మాట్లాడేటప్పుడు ఒకటి అర్థం చేసుకుంది ఏంటంటే ఆయన మీద ఆల్రెడీ కేసు పెట్టిరు, కోర్టులో నడుస్తుంది, అది నడుస్తూనే ఉంటుంది. అది ఇవాళ కొత్తగా మేము రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడకపోతే కేసు కొట్టేస్తారో ఇంకోటో అని కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ టీఆర్ఎస్, ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ఈ నియంత్ర ప్రభుత్వం మీద మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు లేరు. అది మీ బీజేపీ బండి సంజయ్ ఏదో మాట్లాడుతున్నాం అనుకుంటే తప్ప ఆయన మాట్లాడేది ఏది కూడా కన్స్ట్రక్టివ్ ఉండదు అన్నది తెలుసు. కానీ ఏదో మేము భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి మేము మాట్లాడతలేమో ఇంకోటో అనుకుంటే అది మీ పొరపాటు, అది మీ అవిజ్ఞానం. కానీ అది కాదు, అది అది ఆ విషయమే కాదు అసలు. లేదంటున్నా మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం మీద కొట్లాడేది ఎవరు ఉన్నారంటే మీరు చెప్పాలి. మరి అది బీజేపీలో ఖ్యాతన అవుతుందో దమ్ము ఉందో లేదో చెప్పాలి. ఇంకో విషయం మీరు అన్నారు రేవంత్ రెడ్డి బీజేపీ వైపు అసలే చూడొద్దని, ఇక దానికి మేము సిగ్గుపడాలన్నా నవ్వాలన్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా ఎంత మేము ఎంత ముందునో బీజేపీ ఎంత కింద ఉన్నది, పాతంలో ఉన్న బీజేపీకి మా లీడర్లు చూస్తారట, మా నాయకులు చూస్తారట. మరి ఎవరు చూస్తున్నారు బీజేపీ అసలు? ఒక నిమిషం ప్రేమేంద్ర గారు, మా పరిస్థితి ఏంది అసలు? మీ బీజేపీ పార్టీ మేము ఎందుకు చూస్తాం అసలు? మా లీడర్లు ఎందుకు చూస్తారు అంటున్నా. మీరు ఇండ్ల చుట్టూ చుట్టి ఇండ్ల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు పట్టుకుని పట్టుకుంటే బీజేపీ పార్టీ జాయిన్ అయ్యేటోళ్ళు లేరు. బీజేపీ పార్టీలో ఎవరు ఎవరు మా నాయకుల చుట్టూ మీరు ఎందుకు తిరుగుతారు అంటున్నా. మేము ఎక్కడ మేము వస్తాం వస్తామని మీ ఇంటి చుట్టూ తిరగలేదు, మీ నాయకుల చుట్టూ తిరగలేదు కదా. మీరే ఇలా ఒక నిన్న పేపర్ స్టేట్మెంట్ చూసినా బీజేపీకి బలమైన అభ్యర్థులు కావాలి అని ఒక బోర్డు పెట్టిరు, ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంటున్నా. అలాంటి పరిస్థితి మీద అది, దానికి మేము తిరగాల్సిన అవసరం లేదు. తప్పది మీ స్టేట్మెంట్ తప్పది. దాని గురించి అది బీజేపీ ప్రేమేంద్ర రెడ్డి గారు అట్లా మాట్లాడింది, ఎందుకంటే బీజేపీ పార్టీ గురించి ఆలోచించే ఎవడు లేడు అసలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో. అది మునిగిపోయినా పడవది, దాని గురించి మళ్ళీ ఎవడు దాంట్లో మునిగిపోతుంది ఎవడు సిద్ధంగా లేడు, దాని గురించి ఆలోచించాడు. కానీ బీజేపీ నాయకులు వాళ్ళ కాలే ఏదో ఊహించుకుంటారు, వాళ్ళు ఊహాలోకంలో ఉంటారు. ఎప్పుడు బీజేపీ బండి సంజయ్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఊహాలోకంలో లేపేస్తున్నాయని తప్ప రియాలిటీకి రావట్లేరు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇలా కవిత విషయంలో మేము క్లియర్గా ఖండించిన మా బట్టి గారు, మా రేవంత్ రెడ్డి గారు ఖండించిన, ఆమె తెలంగాణ ఎట్టి పరిస్థితిలో తల ఉంచదని చెప్పింది. మా బట్టి గారు ఖండించారు, కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కవిత మీరు తప్పు చేస్తే జైలుకు పోతారో ఇంకేదో చేస్తారో అది మీ ఇష్టం, అది ఎవిడెన్స్ బట్టి ఉంటుంది. కానీ మీకు తెలంగాణకు మీకేం సంబంధం? తెలంగాణ ఎందుకు తల వస్తుంది? మీరు చేసిన తప్పుకు ఇంకా మీరు ఢిల్లీలో పోయి తెలంగాణ పరువు ఎందుకు తీస్తారు? తెలంగాణ రాష్ట్రం అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఎన్నో ఆత్మబలిదానం చేసుకుని వచ్చింది. ఇలా తెలంగాణ తల ఉంచదు అంటే దానికి ఏం సంబంధం? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఆ స్టేట్మెంట్. తెలంగాణ మీరు చేసిండొచ్చు, అందరు ఉద్యమాలు అందరు చేసారు, మేము చేసిన వారు చేసిన అందరు చేసారు. మేము ఏదైనా కేసులో పోతే తెలంగాణ తల ఉంచదని మేము కూడా క్యాప్షన్ పెట్టుకొని పోతా అంటే ఎట్లయితే? ఏం సార్ మీ కవితకు తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? తెలంగాణ మీరు చేసింది అవినీతి అనేది ప్రతిరోజు న్యూస్లో కానీ చెప్పేది కానీ వస్తుంది. ఖచ్చితంగా మీరు దాన్ని మీరు అవినీతి చేయకపోతే ఖచ్చితంగా మేము అదే చెప్తున్నాం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతుంది దాంట్లో భాగమని. మీరు అవినీతి చేసినట్టే ఖచ్చితంగా జైలుకు పోతారు. కానీ మీరు తెలంగాణ రాష్ట్రానికి మధ్య బహుశా ఇక్కడ మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి పోటీదారుగా ఉంది, అక్కడ మిమ్మల్ని మింగేసి ఆప్ అక్కడ డెవలప్ అయింది కాబట్టి ఆప్ బీఆర్ఎస్ రెండు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఈ లైన్ తీసుకుంది అనుకోవచ్చా? ఇదే ఆర్జేడీలు మిగతా వాళ్ళ విషయంలో కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నట్టున్నారు. బట్ ఈ కేసులో మీరు నమ్ముతున్నారా లేదంటే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో? సార్ విజయ్ గారు, మీ ఫస్ట్ నుంచి కూడా కవితగా లిక్కర్ స్కామ్లో ఆమె హోటల్లో కూర్చొని మాట్లాడింది కానీ, ట్రావెల్ చేసింది కానీ, జెట్లో ట్రావెల్ చేసింది కానీ, లేకపోతే వీళ్ళందరితో కృషాంకన్న చెప్పింది. ఇప్పుడు ఆయన వీళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళకు రకరకాలతో సంబంధాలు ఉంటాయంటే వ్యాపారస్తులతో సంబంధాలు ఉండడం వేరు, ఇలా మాకు వ్యాపారస్తులతో వీళ్ళకి వ్యాపారస్తు సంబంధాలు. కానీ పర్టికులర్గా మీరు చెప్పినంత ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉన్న జాబ్ తీసుకుపోయారు, దాని గురించి మాట్లాడుతున్నాం తప్ప ఎవిడెన్స్ లేకుండా ఊరికే చేస్తానంటే మీ ఎందుకు మాట్లాడుతాం? బండి సంజయ్లాగా ఏది పడితే నోటికి ఏది వస్తుంది, ఒక మహిళ మీద మాట్లాడుతుంది మాకు కాస్త విజ్ఞత ఉన్నది, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అనేది. కాకపోతే మీ ఒక విషయాన్ని ఖండిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర పరువుని ఢిల్లీ వీధుల్లో తీస్తున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే ఇలా మీరు ఏమీ లేదు ఏమీ లేదు నేను సహకరిస్తా అంటే అరే ఉన్నదంతా చూపిస్తున్నారు కదా ఇక్కడ, ఎవిడెన్స్ ఏదో. ఎందుకంటే ఏం లేదు, ఊరికైనా తీసుకుపోతే ఒక ముఖ్యమంత్రి కూతురిని తీసుకుపోయి ఎక్కడో మీ ఈడీ చేస్తాం ఇంత పెద్ద ఎత్తున బ్లేమ్ చేస్తాం అంటే కూడా అది ఎవడు ఒప్పుకోని విషయం. ఇలా దేశ ప్రజలు ఎవడు ఒప్పుకోకూడదు, అట్లా అనవసరంగా తీసుకుపోయి ఏదో చేస్తా అంటే ఒప్పుకోరు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది, ఒక మహిళ విషయంలో మీరు సున్నితంగా మాట్లాడుతుంది కానీ లిక్కర్ స్కామ్ విషయంలో మీరు పరువు తీయదు, తెలంగాణ రాష్ట్రానికి మీకు ఎటువంటి సంబంధం లేదు అనేది వెరీ క్లియర్ గా చెప్తున్నాను. ఇక దాని గురించి మాట్లాడకుండా ఇంకా ఏదో కాంగ్రెస్ పార్టీ కుర్తల పడ్డా బీజేపీ సంగతి కూడా మాట్లాడతాం వాళ్ళు. ఒకడన ప్రేమేంద్ర రెడ్డి గారు బీజేపీల గురించి మాట్లాడితే దాని గురించి చర్చించారు, డిస్కషన్ చేయరు. దాని గురించి ఇప్పుడు మేము చాలా రకాల ఆరోపణలు చేసినాం, దాని గురించి మాట్లాడరు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడే అర్హత కూడలేదు. నేను ఇవాళ చాలా స్పెసిఫిక్ గా మాట్లాడినా కేంద్ర విచారణ సంస్థల గురించి మాట్లాడినా, పాపం భారతీయ జనతా పార్టీ